నమస్తే, వెల్కమ్ టు జిందగీ స్పెషల్ డ్రైవ్. నేను సుధా. కరోనా ప్రభావంతో కులవృత్తులు కుదేలవుతున్నాయి. కులవృత్తిని నమ్ముకున్న లక్షలాది మంది బతుకులు అస్తవ్యస్తంగా మారుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బుసలు కొడుతోంది. కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కూడా పడకేశాయి. ముఖ్యంగా రెక్కాడితే గాని డొక్కాడని చేతి వృత్తి వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కులవృత్తి తప్ప మరేమీ తెలియని వాళ్లు నానా తిప్పలు పడుతున్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలేల మగ్గం, ఇలా సంప్రదాయ పనివారి నుంచి మొదలుకుని తాపీ మేస్త్రి వరకు, ఆటో డ్రైవర్ల వరకు, ఫోటోగ్రాఫర్ల వరకు అందరూ కూడా పనుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వాళ్లే. అయితే ఇది ఏ ఒక్క రాష్ట్రం గురించో కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కులవృత్తులు నమ్ముకుని జీవించే వారు కోట్లలో ఉంటారు. వీరంతా కూడా మనకి రోజు ఈ డ్రైవర్కి కాల్ చేసి వాళ్ళ కష్టాలని, సమస్యల్ని తెలుపుకుంటున్నారు. ప్రభుత్వానికి ఏం ఆశిస్తున్నారో మన ద్వారా చెప్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. వారంతా కూడా కరోనా వైరస్ వల్ల ఉపాధి లేకుండా మారారు. వారి ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి సత్వర చర్యలు తీసుకోవడానికి వీలుగా సివిఆర్ న్యూస్ సామాజిక బాధ్యతగా వరుస కథనాలను ప్రసారం చేస్తూనే ఉంది. అయితే గత 25 రోజుల నుంచి కూడా నాయి జిందగీ అనే శీర్షికతో క్షురుకులు కరోనా వల్ల ఎలా ఉపాధి కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. గత కొంతకాలం నుంచి కూడా వారిని తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెబుతుంది. అయితే సివిఆర్ న్యూస్ ప్రసారం చేస్తున్న నాయి జిందగీకి అన్ని వర్గాల నుంచి కూడా మంచి స్పందన లభించింది. దీనికిగాను అందరికీ ధన్యవాదాలు. ఇతర చేతి వృత్తుల వాళ్లు కూడా కరోనా వల్ల తాము ఉపాధి కోల్పోయామని, తమ కష్టాల గురించి కూడా చెప్పాలంటూ సివిఆర్ న్యూస్ కి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. సో అందువల్ల ఇక నుంచి సివిఆర్ న్యూస్ లో ప్రతిరోజు కూడా ప్రసారమవుతున్న నాయి జిందగీ పేరు అందరి జిందగీకి అర్థం కావాలని సివిఆర్ న్యూస్ నిర్ణయించి, ఈ నేపథ్యంలో జిందగీ కార్యక్రమంలో అన్ని చేతి వృత్తుల వాళ్లు, పనివాళ్ల ఇబ్బందులను ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నాం. పుటకూలి వాళ్లు మొదలుకొని ఆటో డ్రైవర్ల వరకు, ఫోటోగ్రాఫర్ల వరకు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మేము తెలియజేస్తూనే ఉన్నాం. నెక్స్ట్ ఒక కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి అండి మీ పేరు? మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఈ కరోనా వల్ల చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. ఓకే, ఇప్పుడు కూల్ చేసుకునేటోళ్ళు పైగా బయటికి వెళ్ళి కూల్ చేసుకుందామంటే ఎంతకైనా ఈ కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూలి కూడా దొరకట్లేదు. ఇప్పుడు వేరే ప్రతి ఒక్క డ్రైవర్ చేసుకుంటే కూడా బయటికి పోతే జనాలు ఎక్కట్లేరు. దీనికి గవర్నమెంట్ సాయం చేస్తా అని చెప్తుంటే సాయం కూడా చేస్తలేదు మేడం. మరి చాలా ఇబ్బందులు ఉంది, మరి ఎట్లా ఉండాలో ఇదంతా చాలా పరిస్థితి దండనీయంగా ఉంది. ఏం చేస్తుంటారండి శ్రీనివాస్ గారు మీరు? మేడం మీరు ఏం చేస్తుంటారు శ్రీనివాస్ గారు? నేను అగ్రికల్చర్ చేస్తా, డ్రైవర్ మేడం. డ్రైవర్? ఓకే, అవును మేడం. ఈ డ్రైవర్ గా ఇప్పుడు ఫైనాన్షియల్ తీసుకుంటే ఈ 3 నెలలు లాక్డౌన్ ఉండే, దాంట్లో బండ్లు అసలు తిరిగిన తిరగవా, దానికి వడ్డీ పడుతుండే మేడం. కొంచెం ట్యాక్స్ కూడా పడుతుండే, ట్యాక్స్ గవర్నమెంట్ చేతిలో పడిన ట్యాక్స్ కూడా రద్దు చేస్తలేదు. ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతుంది మేడం. దీనికి గవర్నమెంట్ సహకరించాలి. ఇప్పుడు ఇంకోటి మేడం, ఇప్పుడు ఏంటంటే కరోనా వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మామూలు పోయి హాస్పిటల్ పోతే అటే పోతే రారు. అందుకనే దానికి ఆరోగ్యశ్రీలు చేర్చాలి మేడం. చాలా మంది పేదలు ఆరోగ్య చేర్చాలి మేడం. ఆరోగ్య చేస్తేనే జర ఇవి బాగుంటుంది. ఇవ్వలేకనే ఇంకో ఛానల్ చెప్తుంటున్నాం, ఒక్క రోజుకే 4 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అయిందని వాళ్ళు వాదన వేస్తున్నారు, గోల పెట్టుకుంటున్నారు హాస్పిటల్ వాళ్ళు, ఈ పేషెంట్ తరపు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు గోల పెట్టుకుంటారు మేడం. ఈ పరిస్థితిలో చూస్తే మాకు ఇబ్బంది ఉంది, పేదలు బతికేసట్లేదు మేడం. ఓకే శ్రీనివాస్ గారు, అంటే ఈ పరిస్థితిలో కరోనా వల్ల అంటే అసలు ఉపాధి కరువు అయ్యి బతకడానికే చాలా ఇబ్బందిగా ఉన్న ఈ సిచ్యువేషన్ లో కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసి అంటే ఆ జాబితాలో చేరిస్తే కనుక ప్రభుత్వం నుంచి కొంత హెల్ప్ అయ్యిద్దని మీరు భావిస్తున్నారు. మీ ఆవేదన నాకు అర్థమైంది శ్రీనివాస్ గారు, చక్కటి అభిప్రాయం వ్యక్తం చేశారు, ధన్యవాదాలండి. సో ఇక వీళ్ళంతా కూడా కరోనాకు ముందు చేతి నిండా పని కాకపోయినా అంతో ఇంత పని దొరికేది. అయితే ఈ టైంలో మహమ్మారి ఎంటర్ అయిన తర్వాత చేతిని నమ్ముకున్న వారి జీవితం అల్లకల్లోలంగా మారింది. రెక్కాడితే గాని డొక్కాడిన పేదలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే మార్చి నెల 22న జనతా కర్ఫ్యూ నుంచి మొదలైన లాక్డౌన్ వృత్తిదారుల బతుకులను భారంగా మార్చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు చేతి వృత్తుల వాళ్లు ఉపాధి లేక నమో రామచంద్ర అంటూ అలమటించే పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఏదో ఒక పని చేస్తూ పొట్టపోసుకుని చేతి వృత్తిదారులు ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకో కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ లో ఉంది. తిరువూరు నుంచి అండి, మాట్లాడండి. మేము వాహిని కాలేజ్ డ్రైవర్ బస్ డ్రైవర్. ఓకే, నలబడి జీతం బట్టి దాని గురించి పట్టించుకోవడం లేదు. ఏ బస్ డ్రైవర్ అండి మీరు? కాలేజీకి వస్తాడు.
మరి మీ యాజమాన్యాన్ని అడగాల్సింది కదండి జీతం. వాహిని కాలేజ్ మేము అడిగితే వాళ్ళు మాట్లాడుకో ఆగిపోమని చెప్పారు. ఆగిపోయాం ముందు ఒక నెల జీతం సగం జీతం వేస్తారు. అది మా గురించి పట్టించుకుని లారీ వాహిని కాలేజీ స్కూల్ బస్ డ్రైవర్ పట్టించుకున్నాడు. సో ఏం చెప్పదలుచుకున్నారండి? అదే మాకు రైట్ అండి, థ్యాంక్ యూ అండి. సో ప్రేక్షకులందరికీ ప్రోగ్రామ్ అంటే డ్రైవ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తూనే ఉన్నాం. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి, సమస్యని సూటిగా చెప్పేందుకు ప్రయత్నించండి. దయచేసి సిగ్నల్ వచ్చే దగ్గరకు వచ్చి మాట్లాడితే సమస్య క్లియర్గా ఉంటుంది, లేదంటే డిస్టర్బెన్స్ వచ్చి కాల్ కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ టైంలో చాలామంది కూడా ఖాళీగా ఉంటున్నాము. ఈ టైంలో ఇందాక నల్గొండ నుంచి ఒక కాలర్ ఫోన్ చేశారు. ఈ టైంలో ఖాళీగా ఉండి పూట గడవలేని పరిస్థితి. సో ఈ టైంలో కరోనా వచ్చిందంటే దానివల్ల హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే శక్తి లేదండి మాకు. సో ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఆరోగ్యశ్రీని జాబితాలో చేర్చారో కొన్ని హాస్పిటల్స్లో, ఇక్కడ కూడా అలా చేరిస్తే ప్రభుత్వం కొంతవరకు మాకు సహాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆయన ద్వారా. సో ఇది ఇంతవరకు కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సాధ్యమవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రజల బాధను అర్థం చేసుకుని వాళ్ళకి ఎంతో కొంత సొల్యూషన్ చూపించాలని ఈ డ్రైవ్ ద్వారా విన్నవించుకుంటున్నాం. ఇక అదేవిధంగా కాలర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, జిందగీ కార్యక్రమం ఈ టైంలో పనులు కరువు అయిపోయి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏంటి గవర్నమెంట్కి మా ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేదే ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానికి సంబంధించి కాల్ చేస్తే మంచిదని అందరినీ కోరుకుంటున్నాము. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మీ పేరు? కామర్కోట మండలం రాజకీయండి. చెప్పండి. అదే డబ్బులు వేస్తారా అని చూస్తున్నామండి. దేనికండి? తాపి పని అండి. ఏం పని అండి? తాపి పని అండి. తాపి పని డబ్బులు ఎవరయ్యాలని ఏంటి మీరు సమస్య ఏంటో? జగన్ గారు డైరెక్ట్ గా అటాక్ చేసేస్తున్నారు మీరు చెప్పకుండా. జగన్ గారు అండి. జగన్ గారు తాపి పని వాళ్ళకి డబ్బులు వేస్తామని ఒప్పుకున్నారా? ఉందా ఎక్కడన్నా? అంటే చాలా మంది అంటున్నారండి, కాగితాలు ఇచ్చాం ఆల్రెడీ. ఎక్కడ ఇచ్చారు? ఏలూరులో ఇచ్చామండి. ఓకే. లేబర్ ఆఫీసులో అండి. తాపి వాళ్ళ తాపి పని మీ తాపి మిశ్రి వాళ్ళందరూ కాల్ చేస్తున్నారండి, లేబర్ ఆఫీస్లో వాళ్ళు లెటర్స్ ఇస్తున్నారంట. దానికి జగన్ గారికి అయితే సంబంధం ఏమి లేదు. మీరందరూ కూడా వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేస్తే లేబర్ ఆఫీస్లో మీరు ఒక లెటర్ ఇస్తే మీరు వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళు ఇస్తారు. అదేలేండి. సో దాని తరఫున మీరు ప్రయత్నించండి ఆదిశగా. అంటే ఏలూరులో ఆల్రెడీ ధర్నాలు ఏం చేస్తున్నారు కానీ దీని గురించి ఓకే ఫాలో అప్ చేయండి. మీరు అప్డేట్స్ లోనే ఉన్నారు కదండి, మంచిదే కదా. అదేలండి. రైట్, ప్రయత్నించండి గట్టిగా. రైట్ అండి, ధన్యవాదాలు. మీరు కూడా సాయం చేయండి మేడం గారు. తప్పకుండా అండి. అవునండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ టైంలో పథకాల గురించి కొంత క్లారిటీతో ఉంటే బెటర్ ప్రేక్షకులందరూ కూడా. అంటే తాపి మేస్త్రి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ల్యాబర్ ఆఫీస్లోకి వెళ్ళి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకొని లెటర్ ఇవ్వాలి. దానికి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు దయచేసి. అండ్ ఏ పథకాలు అయితే వర్తిస్తాయో అవి వాలంటీర్లను అడగండి, డీటెయిల్స్ అడగండి, ఎందుకు అర్హులు కారో కూడా అడగండి. వాలంటీర్స్ కూడా మేము పదే పదే రోజు చెప్తూనే ఉన్నాం, వాళ్ళకి దయచేసి క్లియర్గా చెప్పండి ఏమేం ఫామ్స్ కావాలి, ఏంటి దేనికి అర్హులు అనేది కూడా చెప్తే ఈ టైంలో పాపం వాళ్ళకి కొంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది. దానికి పథకానికి ఎవరైతే అర్హులు కారో వాళ్ళు కూడా ఒక క్లారిటీతో ఉంటారు, లేదంటే మా దాకా రావట్లేదు, మాకేం తెలియట్లేదు అనే ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు. సో ఈ టైంలో అందరూ కూడా వీరి బాధను అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టైంలో నాయీ బ్రాహ్మణులకు, క్షురకులకు, దర్జీలకు, రజకులకు సాయం అందించేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ఆల్రెడీ ఏపీలో ప్రారంభించింది. ఈ చేదోడులో భాగంగా నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు కూడా ఈ ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో కూడా అమ్మఒడి పథకం కింద 15,000 జమ చేస్తుంది ఏపీ గవర్నమెంట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. నమస్తే. నమస్తే అండి, ఎక్కడి నుంచి మీ పేరు? నా పేరు ముండూరమ్మ, ముళ్ళపూడి వెంకన్న, ఏలూరు.
చేశారు నాగభూషణం గారు. చెప్పండి. హలో, ఏలూరు లాయర్ గారి నెంబర్ నాగభూషణం గారి నెంబర్? కాదండి, రాంగ్ నెంబర్ అండి. థ్యాంక్ యూ. రైట్ ఇక నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి, వినిపిస్తోంది. మేడం, నేను అనంతపురం జిల్లా గుంటగల్ నుండి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మేడం, మేము టైలరింగ్ చేస్తాం. ఓకే. ఇంట్లో నేను ఇద్దరు టైలరింగ్ టైలరింగ్ అప్లై చేశాను మేడం. మీ ఇంటికి రాదన్నారు, ఆటికి బాగుంది. మనం దీని మీద ఆధారపడినాం మేడం, దీనికి ఏం చేయలేరా మేడం? గవర్నమెంట్ చేయగలిగినంత వరకు చేసింది కదా, షాప్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇస్తుంది కదా పథకం ద్వారా. మేడం, నేను షాప్ పెట్టింటాను మేడం. ఇంక్వైరీకి వచ్చిన వాళ్ళకి షాప్ కూడా చూపించాను. చూపిస్తే షాప్ ఫోటో కూడా తీసి చూపించా, షాప్ దగ్గర పోయినాను. చాలా కష్టమైంది మేడం, 3 నెలల నుండి చాలా కష్టమైంది. బాడీకి కట్టలేకపోతే వాళ్ళు ఏమన్నారంటే వదిలేయండి అప్ప, వేరే వాళ్ళైనా బాడీకి తీసుకుంటారు. ఇంకా నా కష్టం అది ఉంది మేడం, అందుకే బాడీకి వదిలేసి ఇంట్లోనే చేస్తున్నాను. అంటే ఈ పథకం వచ్చే టైంకి వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి కదండి, మనం ఏం చేయలేం కదా మరి. అదంతా వాళ్ళకి అనవసరం అండి, ఆ టైంలో మీ దగ్గర ఉంటే పథకం మీకు తప్పకుండా వస్తుంది. సో ఇప్పుడు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చెప్పండి, జరిగిపోయింది దాని గురించి. మేడం, గవర్నమెంట్ ఇప్పుడు షాప్ ఉండే వాళ్ళకే ఇస్తానంటున్నారు, మనలాంటి ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఏమి ఉండదు మేడం దీని ద్వారా? మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. మేడం, నేను చెప్పాలంటే దండి ఉంది మేడం, షాప్ పెడుతున్నారు, షాప్ లో నేను పని చేస్తాను మేడం, మా ఓనర్దే షాప్, మా ఓనర్ కింద నేను పని చేస్తుంటిని. ఓకే, మీకు ఒక పుల్ల మాట చెప్పాను మేడం, షాప్ లో ఖచ్చితంగా 3-4 జతలు జరిగినా ఓనర్ కి 1000 రూపాయల దాకా వస్తుంది మేడం. నేను 3 షర్ట్లు కుడితే నాకు 200 కూడా రాదు మేడం. ఇంకా షాప్ ఉండే వాళ్ళకే 10,000 ఇస్తున్నారు జగన్ అన్న, ఇంకా మనకేమి ఇస్తున్నారు మేడం? మనకు కాదు మేడం ఇవ్వాల్సింది, కష్టపడుతున్నాం మనం మేడం, షాపులు ఉండే వాళ్ళకి అందరికీ ఉండే, మనకు మాత్రం లేదు మేడం. నేను అదే జగన్ అన్న వరకు పోవాలనుకుంటాను. ఇదే కారీగారికి గుర్తించండి, మీరేం చెప్తున్నారు? అర్హత ఉండే వాళ్ళకి ఇవ్వండి అంటున్నారు. నేను యూనియన్ లో నెంబర్ ఉన్నా, యూనియన్ దగ్గర పోయి అడిగితే లేదండి మీకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామంటున్నారు. తినే తిండి లేదు మేడం, మాకు చిన్న ఇండ్లు, ఇంటికి అప్లై చేశా అది కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇది పర్సనల్ నంబర్ ఉంటే నేను జగన్ అన్నతోనే మాట్లాడుతున్నా, ప్లస్ ఇంకొకటి మా మదర్ ఉంది, మా మదర్ కి 45 నుండి 60 ఇయర్స్ వరకు మీకు ఖచ్చితంగా వస్తుంది అన్నారు. అప్లై చేశాము, మా ఇంటి పక్కనే ఓసీ వాళ్ళకి వచ్చాయి 18,700, మాకు రాలేదు మేడం. వారంటీ దగ్గర పోయాడు, మీరు మున్సిపల్ ఆఫీస్ కి పోండి అంటారు. వాళ్ళకి ఎలా వచ్చినాయండి? అదే కదా మేడం, నాకు అర్థం కావటం లేదు. వాళ్ళకి ఏం మేడం, వాళ్ళకి షాప్ ఉందా? టైలరింగ్ కాదు మేడం, ఇది ఇయర్ 18,000. ఓకే ఓకే, 45 ఇయర్స్ టు 60 ఇయర్స్ వైఎస్ఆర్ పథకం. ఓకే, వైఎస్ఆర్. ఓకే, మా మదర్ కి 54 ఇయర్స్ ఉంది మేడం. మీరు కూడా అప్లై చేసుకున్నారా? అప్లై చేశాను మేడం. నో ప్రాబ్లం, ఇప్పుడు బ్యాంక్ లో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ విడతలో కొంతమందికి పడుతున్నాయి, రెండో విడతలో కొంతమందికి పడుతున్నాయి. సో టెన్షన్ పడొద్దని చెప్పి న్యూస్ కూడా వచ్చింది, మీరు చూసుకున్నారు లేదో? వెయిట్ చేయండి, అనవసరంగా నిందలేదు. ఉద్దేశమే ఉంది. ఓకే, నేను ఇప్పుడు కూడా పోయి అడిగొచ్చాను మేడం, మీ కాస్ట్ సర్టిఫికేట్ రిజెక్ట్ అవుతా ఉంది అంట. ఓకే, అది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కదండి, ఓసీకి లేదు కదా? ఇంకా ఓసీ వాళ్ళు లేరు కదా మేడం, మనకి ఏం లేదు కదా మేడం, ఉండడానికి ఇండ్లు కూడా లేదు కదా మేడం. మనం మాట్లాడితే ఏం చేయలేమండి. ఎస్సీ ఎస్టీ ఓసీ ఓసీకి లేదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రమే ఆ పథకం. ఏదైతే మనకు వర్తిస్తుందో దానికోసం ట్రై చేయాలి, ప్రయోజనం లేని దానికోసం మాట్లాడుకుని ఏం ప్రయోజనం? ఒక పని చేయండి, మీరు టైలరింగ్ వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉన్నవాళ్ళందరూ కూడా అధికారులు ఏమన్నా దగ్గరలో లోకల్ ఎమ్మెల్యేని కలిసి మీ పరిస్థితి వివరించండి. షాప్స్ ఉన్న వాళ్ళకి ఇదా, ఇందాక నన్ను ఎలా ధైర్యంగా అడిగారు అలా మాట్లాడి హెల్ప్ అడగండి, ట్రై చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. శ్రీనివాస్ మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు. పథకాలు కొన్ని లక్షల కొద్దీ ప్రవేశపెడుతున్నారు మేడం, ప్రవేశపెడుతున్నారనే కానీ వచ్చిన పథకాలు ప్రభుత్వాలు కలెక్టర్ల కార్డులు వేయటం, కలెక్టర్లు ఎంఆర్ఓల కార్డులు వేయటం, ఎంఆర్ఓలు కింది స్థాయి అధికారుల కార్డులు వేయటం, ఎవరికి అందుతున్నాయో ఎవరికి పోతున్నాయో పట్టించుకున్న నాదులు లేడు మేడం.
ప్రభుత్వాలు ఖచ్చితంగా వాటిని గుర్తించాలని మేము కోరుకోవటం. ఇంతమంది చూడండి పాపం, చాలా మందికి ఇస్తున్నారు, ఇచ్చినా గానీ రాని వాళ్ళు ఇంకెంతో ఎంతో మంది ఇంకా మిగిలి ఉంటున్నారంటే ముందే వీళ్ళు లెక్కలు వేయడం తప్ప, లేకపోతే అర్హులని గమనించకపోవడం తప్ప, లేకపోతే అర్హత లేని వాళ్ళకు ముందు ఇవ్వడమా, ఏ జరిగి ఉండాలి మేడం? సరే ఇచ్చిన చోటనే అట్లా ఇవ్వని తెలంగాణలో మాకు అసలు ఏ పథకాలు లేవు. ఆ డోక్రా గ్రూపులలో ఉంటే లోన్లు వస్తాయంటారు, అక్కడ దాడుకుంటారు, అక్కడ ఉంటాయి మేడం, అక్కడ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు, సీసీ వాళ్ళు ఉంటారు, ఎవరెవరో బుక్ కీపర్లు, ఈ గ్రూప్ లీడర్లు. ఈ రకంగా ఈ డోక్రా గ్రూపుల నుంచి వచ్చి అందరికి అందుతానంటే అందరికి అందేటట్లు మేడం. అరే అసలు ఇవ్వనప్పుడు ఏం లేదనుకోండి, ఏమి అడిగేది కాదు, ఎవరిని ఇచ్చేది కాదు. ఇప్పుడు ఏదో కొంత ఇస్తున్నారంటే చాలా మందికి ఆశ. ప్రభుత్వంలో మాసం 1 రూపాయి ఉంటుంది కదా, ప్రభుత్వ సభ మాకు 1 రూపాయి చెందాలి కదా, మేము అందులో ఓటేసి గెలిపించిన వాళ్ళమే కదా అనేది కొంత. కొందరు మంత్రులు అయితే వాళ్ళ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడం ఇదొక స్వార్థపూరితం. అట్లా మేము అందరం ప్రజలతో ఎన్నుకోబడ్డా మంత్రులు గారా, అట్లా మీరు ఓట్లేస్తే గెలిసే ఎమ్మెల్యేలు గారా, మరి మా ప్రాంతాన్ని విస్మరించడం ఎందుకు వీరు? మేము చేసిన పాపం ఏంటి, మేము చేసిన నేరం ఏంటి? ఈ కరోనా మా ఒక్కరికైనా ఈ పేదలకైనా, కొన్ని మండలాల్ని కొన్ని నియోజకవర్గాల వాళ్ళ దత్త తీసుకొని రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఇండ్లు, వాళ్ళకు ఆర్థికంగా లోన్లు. ఆ ముఖ్యమంత్రి గారు అయితే చింతపడకలు 10 లక్షలు ప్రకటించారు ఆయన కుటుంబానికి అన్నట్టు. అట్లాంటిది మాకు కనీసం కుటుంబానికి 1 లక్ష లేదు, కనీసం నెలకు 10,000 ఈ కరోనా వెళ్ళిపోయే వరకన్నా, కరోనా పోయి కొంచెం వ్యాక్సిన్ వచ్చే వరకనే ఏమైనా ఆడుకుంటారేమైనా ఆపస్తుంది, ఆప నష్టం కోసం ఎదురు చూస్తా ఉంటే, ఇటు భూమి లేదు మేడం, చేతికి భూమి లేక, ఇటు పనికి పోలేక, ఇటు ఆర్థిక స్తోమత లేక, ఎన్నో విధాలుగా అసలు మేము గతంలో కష్టపడి సంపాదించుకున్న రోజు సంపాదించుకున్న ఎవరి కోసం, ఏ ఉద్దీపనల కోసం ఎదురు చూడలేదు మేడం, అంత తీరికలు లేవు. వాస్తవం కూడా ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మొన్నటి వరకు, ఈ కరోనా రాకముందు వరకు, ఇక ఉరుకులు పరుగుల జీవితం సరిపోయింది. కనీసం పిల్లల్ని ఇంటి పట్టిన ఇంటిని చూసుకోలేదంత తీరిక లేకుండా అందరం జీవించాం మేడం. శ్రీనివాస్ గారు, మీరు ప్రతిరోజు కూడా మాకు కాల్ చేసి గ్రామీణ ప్రాంతాల తరఫున మీ అందరి తరఫున మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రభుత్వం ఏం చేయట్లేదని బాధపడుతుంటారు కదా, ఒక్కసారి ఎవరైనా అధికారులను కలిసారా, మీరు వివరించే ఉద్దేశం ఉందా మీకు, అసలు ఆల్రెడీ ఆ ప్రయత్నం అయితే చేశారా మీరు? నా గ్రామ పంచాయతీ వరకు మేడం నేను చేశాను మేడం, నేను ఊరు తిరిగి చేసేంత పని మొన్నటి వరకు ఖాళీ లేదు, ఏం చేయలేకపోయాను. నా గ్రామ పంచాయతీ పని వరకు తీసుకుంటే 120 మంది లబ్ధిదారులకు ఇచ్చే రేషను రావట్లేదు మేడం, దాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లాం మేడం. విఆర్ఓ గారికి పేర్లు రాసి వారిని ఫోటో కూడా తీసుకోమని చెప్పేసి ఇచ్చాం మేడం. 40 మంది అనర్హులు ఉన్నారు, 10 మంది అర్హత కలిగిన వారు ఉన్నారు, వారిని తీసి వీళ్ళకి ఇస్తే సరిపోతుందంటే తీసేయటం, మీరు ఒక కంప్లైంట్ పెడితే తీసేస్తాం, కానీ వారికి ఇవ్వడం మా బాధ్యత కాదండి, మా చేతులు లేదు, ప్రభుత్వాలు చేయాలన్నారు మేడం. దాని తర్వాత ఇంకా 100 మందికి ఈ చేతి ముద్ర, ఏడు ముద్ర పడని నేరానికి పాపం వృద్ధులకు, ఈ తాపి మేస్తర్ల కొందరికి పడకపోతే వాటిని కూడా విఆర్ఓ గారికి తీసుకెళ్ళాం మేడం. వారు కూడా ఏమంటారంటే ఇది పైనుంచి అన్ని మీ ఒక్క గ్రామ పంచాయతీ కాదయ్యా, మండల పరిధిలో చాలా ఉన్నాయి అంటారు. ఈ డిఎస్ఓ ఆఫీస్ పెండింగ్ అంటారు, డిఎస్ఓ ఆఫీస్ కి పెండింగ్ చేస్తే ఇది పైనుంచి మంత్రులు ఎవరి నుంచి రావాలండి, ఇక్కడ మనం చేసేది లేదంటారు. కొందరు చనిపోయిన వాళ్ళ పెన్షన్లు ఈ పంపించే డీలర్లు తింటారు, కొందరు చనిపోయిన రేషన్ డీలర్లు తింటారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాం, మీరు అన్ని ఏకరువు పెట్టుకుంటున్నారు, ఓకే, ఇప్పుడు ఈ టైంలో వేరే కాలర్స్ కూడా టైం ఇవ్వాలి కాబట్టి ఇదంతా ఒక రోజు అయిపోయేది కాబట్టి, అయిపోయేది కాదు కాబట్టి సూటిగా చెప్పండి ఏం కావాలనుకుంటున్నారు. పాపం మీరు ప్రతిరోజు చెప్తూనే ఉంటారు, ప్రభుత్వం దృష్టికి వెళుతుందేమో అన్న ఆశతోటి మా సిబిఆర్ న్యూస్ ని వేదికగా చేసుకుని 2 డ్రైవ్లకు కూడా కాల్ చేశారు, అటు విద్యారంగంలో షేర్ చేసుకుంటారు, ఇటు జిందగీలో షేర్ చేసుకుంటారు. నిజంగా మేమంతా అనుకుంటూ ఉంటాం మీరు చాలా గ్రేట్ అని చెప్పి రోజు కాల్ చేసి అందరి తరఫున మాట్లాడతారు, బట్ ఈ టైంలో మిగతా కాలర్స్ కూడా టైం ఇవ్వాలి కాబట్టి మీ మాటల్ని తీసుకోలేకపోతున్నాము. ఫైనల్ గా చెప్పేయండి, ఈ టైంలో మీకు మీ ఆవేదన అర్థమవుతుంది, సో ఈ టైంలో అట్లీస్ట్ గవర్నమెంట్ ద్వారా అసలు మీరు అనుకున్నంతగా పూర్తిగా విఫలం అవ్వలేదు గవర్నమెంట్ అని అయితే మేము అనుకుంటున్నాం, ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి ఈ టైంలో ఇంకా కొంచెం మీరు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వైపు దృష్టి పెడితే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ఆ విషయం అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ, మీకు టైం ఇవ్వలేకపోతున్నందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి అండి మీ పేరు? చీరాల నుంచి అండి, నా పేరు అల్లూరయ్య. చెప్పండి. ఇప్పుడు ఈఎస్ఐ కార్డు పథకం ప్రైవేట్ స్కూల్ టీచర్స్ వర్తిస్తుందండి? అది మీ దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి అడగండి అండి, మాకు తెలియదు కదా, సారీ అండి.
సరే థ్యాంక్ యూ. రైట్, డ్రైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు చెప్తూనే ఉండం కాలర్స్ అందరూ, దయచేసి జిందగీ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే షేర్ చేసుకునేందుకు వేదికగా ఇక ఈ డ్రైవ్ యొక్క ఉద్దేశము. సో ఈఎస్ఐలు, బ్యాంక్ లోన్లు వీటికి సంబంధించి అయితే ఈ కార్యక్రమం కాదు. దయచేసి ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే డ్రైవ్ కాల్ చేసే వాళ్ళందరూ టీవీ సౌండ్ని తగ్గించుకొని మాట్లాడండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి అండి మీ పేరు? విజయనగరం డిస్ట్రిక్ట్ అప్పలనాయుడు అండి. మాట్లాడండి. విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, టీవీ చూడొద్దండి, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీ కాల్ తీసుకోబోయే ముందు. అలాగే మేడం. ఎందుకంటే కాల్ డిస్టర్బెన్స్ వచ్చి డిస్కనెక్ట్ అయిపోతుంది. సరే చెప్పండి. అంటే ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ ఫ్యాకల్టీకి ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు? సో మా డ్రైవ్ మీ అభిప్రాయాలను పంచుకునేందుకు వేదిక మాత్రమే, మా ద్వారా మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు సూటిగా చెప్పండి. అంటే ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఇలాగా ఏదో ఉపాధి కల్పిస్తే కొంది అనే ఉపశమనం లభిస్తుందని. ఓకే అండి, గవర్నమెంట్ మా ద్వారా తెలియజేయాలి. తప్పకుండా అండి, మీ ఆవేదన మాకు అర్థమైంది. ఈ టైంలో ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ ఫ్యాకల్టీస్ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు మాకు తెలియంది కాదు. నిజంగా గురువు నేర్పే విద్య ఇలా బాధలు, గురువు విద్యను నేర్పే గురువు ఇన్ని బాధలు పడుతున్నారంటే వినడానికి చాలా బాధగా ఉంది. ఈ టైంలో మీ ఆవేదనని, అంటే మీ యాజమాన్యాలు కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ కూడా మీకు ఏదో ఒక దారి చూపించాలని సివిఆర్ న్యూస్ తరఫు నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, 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 నమస్కారం అండి. ఫస్ట్ టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి ప్లీజ్. నమస్తే అమ్మా, నా పేరు యాదగిరి కుమార్, మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. చెప్పండి అమ్మా. మేము పాస్టర్ అండి. చెప్పండి. ఇప్పుడు కరోనా టైంలో నిజంగా ముందులో గతంలో మనిషికి 5,000 రూపాయలు వేసారండి. ఓకే, కానీ అది మేము చాలా సంతోషిస్తున్నాం మేడం. కానీ ఈ కరోనా టైంలో ఏమైందంటే చర్చలన్నీ మూయబడ్డాయండి. ఓకే, ఎవరికి నిజంగా కొండ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో చేస్తున్న పాస్టర్ గారిని చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. అంటే కరోనా టైంలో కూడా ఇస్తున్నారు కదండి పాస్టర్లకి, పూజారికి, ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు కదండి. ఒకసారే చేసిందండి. ఓకే, ఒకేసారి కరోనా బాధితులకు అన్నట్టుగా పాస్టర్ గారికి 5,000 రూపాయలు ఇచ్చిందండి గవర్నమెంట్. హ్యాండ్స్ అప్ జగన్నానికి. నిజంగా చాలా మేమందరం ప్రార్థన చేసాం, ఆయన కోలనాడుకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. నిజంగా పేదవారికి అంటే ప్రతి పథకానికి ఆయనకి జోహార్లు అయితే మేడం. ఓకే, నిజంగా ఎందుకంటే టైలర్లు కానీ, డ్రైవర్లు కానీ, ఒక టీచర్ మామూలుగా పేదవారికి కానీ, అలాగే ఫ్రీగా ఇస్తున్నటువంటి ఈ రేషన్ కానీ చాలా మందికి మాకు కూడా అలాగే ఉపయోగపడింది మేడం. ఎందుకనంటే మేము కూడా పేదవాళ్ళమే కనుక రేషన్ తెచ్చుకొని హ్యాపీగా తిన్నామండి. కాదంట్లా చాలా మంది పాస్టర్లుగా మేము బ్రతుకుతున్నాం, మాకు కూడా దయచేసి ఆ చేసే ఏదో కంటిన్యూ చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం మేడం. అంటే చర్చిలు ఓపెన్ అయినప్పుడు కూడా మీకు నెలకు 5,000 చొప్పున ఏర్పాటు చేశారు కదండి. లేదమ్మా, మావలేదు, చర్చిలు ఓపెన్ చేసినప్పుడు చేయలేదు మేడం. చేయలేదు, ఒకేసారి చేశారు మేడం. సార్ ఆ టైంలో ప్రతి మంత్ కి మీకు అందరికి అందించినట్లుగా 5,000 రూపాయలు మీకు పార్షికోత్సవం నేను ఇస్తాను అని అన్నారు మేడం. అన్నారు. సో కానీ ఆ ఒకేసారి ఇచ్చారు మేడం కరోనా టైంలో, మరలా ఇవ్వలేదు మేడం. అది కంటిన్యూ చేస్తారన్నారు, చేయలేదు. ఓకే ఓకే, వెయిట్ చేయండి. కొంచెం కరోనా టైంలో కొంచెం నిధుల కొరత ఉండొచ్చు. మీరు ఎవరినైనా కలిసారా ఇట్లా ఆగిపోయిందని చెప్పారా? వాలంటీర్ని కలిసాం మేడం. ఎంఆర్ఓ కి రిటర్న్ గా ఒక లెటర్ ఒకటి ఇచ్చాం మేడం. ఓకే, కానీ వాళ్ళేమి ఆన్సర్స్ ఏమి చెప్పలేదు మేడం. అది జరుగుతుందేమో మేము చాలా ఆశపడుతున్నాం. ఎందుకంటే చర్చిల్లో చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి, పూజార్లకి మీకు మాట ఇచ్చేసి ఉన్నారు కాబట్టి కరోనా టైంలో కొంతవరకు ఆగిపోయి అయితే ఉండొచ్చేమో కానీ మీకు వస్తుందనే అనిపిస్తుంది మాకు కూడా. సో మీరు ఆ వార్డ్ వాలంటీర్ని ఫాలో అప్ చేసి కనుక్కోండి, దయచేసి నిరాశ పడకండి. ఈ టైంలో అందరూ కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మీకు అట్లీస్ట్ ఒక్కసారన్నా 5,000 వచ్చినాయి, మిగతా వాళ్ళు ఎంత దీనమైన స్థితిలో ఉన్నారు. యాజ్ ఎ పాస్టర్ గా మీకు చెప్పేది కాదు ఆ పరిస్థితి, మీకు తెలుసు అంతా కూడా. సో నిరాశ అయితే పడొద్దు. సో తప్పకుండా మీరు ఫాలో అప్ చేయండి, వస్తుందనే నమ్మకం మాకు కూడా ఉంది. ధన్యవాదాలండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో,
హలో, కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. చెప్పండి, కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. ఎక్కడి నుంచి? దయచేసి మీకు సిగ్నల్స్ సరిగా లేనట్లున్నాయి. ఐ థింక్ మీరు సిగ్నల్ ఉండే చోటుకొచ్చి మాట్లాడండి. హలో, చెప్పండి. మేడం వినిపిస్తోంది, చెప్పండి. హలో, వినిపిస్తోంది, మాట్లాడండి. రైట్కా, సారీ అండి, మీరు ఏదో చెప్పాలి అనుకున్నారు. ఖచ్చితంగా ఈ టైంలో మీరు కూడా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారని, గవర్నమెంట్ తరఫు నుంచి ఏదో సహాయం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని భావిస్తున్నాం. సో ఫస్ట్ నుంచి కూడా, డ్రైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం మేము పదే పదే, సిగ్నల్ వచ్చే దగ్గరకు వచ్చి మాట్లాడండి, టీవీ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి, తప్పకుండా కాల్ కలుస్తుంది. దయచేసి కాల్ కలవలేని వాళ్ళందరూ నిరాశ పడకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండండి. ఈ టైంలో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీకు ఎలాంటి సహాయం కావాలి, గవర్నమెంట్ని మా ద్వారా ఏమడగాలనుకుంటున్నారు, సో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికే ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. గమనించండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం, ఇది మా ఈఎస్ఐ కార్డు ఉండేది, యుఎస్ కార్డు ఉండేది మేడం అది. సారీ అండి, దయచేసి ఈఎస్ఐ కార్డులకు సంబంధించి అయితే ఈ డ్రైవ్ కాదండి. ధన్యవాదాలు, సారీ. సో ఈ టైంలో పథకాలు, గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంతవరకు లేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ప్రజెంట్ ఇది కరోనా టైం కాబట్టి దయచేసి వాలంటీర్లు కూడా ఎందుకు లేట్ అవుతుంది, మేము ఫాలో అప్ చేస్తున్నాము, అసలు ఎందుకు లేట్ అవుతుంది అనే క్లారిటీ ఇవ్వండి. ఇందాక పాస్టర్ గారు, ఆయన ఆవేదన చూసాం మనం, ఒక నెల వచ్చిందండి తర్వాత రాలేదు, తప్పకుండా వస్తుందని నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాము, గడవలేని పరిస్థితి, చర్చలు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో వార్డ్ వాలంటీర్లు వీళ్ళందరూ కూడా కొంత హెల్ప్ చేయండి, వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి, ఫాలోఅప్లో ఉన్నాము, తప్పకుండా వస్తుంది అనే ధైర్యాన్ని ఇవ్వండి వచ్చే పథకం అయితే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మీ పేరు? విజయవాడండి, కృష్ణా డిస్ట్రిక్ట్ అండి, నాగేశ్వరరావు అండి. మాట్లాడండి నాగేశ్వరరావు గారు, చెప్పండి. కొంచెం మీరు ప్రశాంతంగా మాట్లాడండి, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది, సిగ్నల్ ఏదో. మాట్లాడండి. ఐర్ బస్ వెళ్తా ఉండే మేడం. ఏంటండి? ఐర్ బస్, బస్ అండి, ఐర్ బస్. ఓకే, మాకు జీతాలు ఉంటే ఉండే ఓనర్ గారు, మా పరిస్థితి అన్నట్లుగా ఉందండి. అదే గవర్నమెంట్ తీసుకెళ్లి మమ్మల్ని ఏదన్నా సహాయం చేస్తారని. మరి మీ సహాయం ఏదో మీ ఓనర్ గారిని అడగొచ్చు కదండి, ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ సహాయం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కట్టాలని మా చేతికి ఎత్తేసారండి. మీరందరూ వెళ్ళిపోయి ఏదన్నా ఓనర్స్ ని, వాళ్ళందరినీ, మీరందరూ ఉన్నారా అండి? యూనియన్ ఉందా మీకు? మీరందరూ వెళ్ళిపోయి లెటర్ ఇచ్చేసి గడవట్లేదు ఈ టైంలో ఓనర్స్? ఎంతో కొంత అసలు కొంచెం కూడా హెల్ప్ చేయలేదా అండి మీ ఓనర్లు? హెల్ప్ చేయలేదండి, డీజిల్ రేట్లు పెరిగినాయని చేతులెత్తేసారు సార్. మామూలు సత్తలేదండి. లోకల్ గా ఏమన్నా ఎమ్మెల్యేలని, వాళ్ళని కలిసి మరి అడగాల్సిందేమో కదా ఈ టైంలో హెల్ప్ చేయమని. ఓట్లు కోసం చేస్తారు కదా మరి మీరు ఈ టైంలో, ఆదుకోమంచే పడగొచ్చు కదా వెళ్ళి. మరి అందుకే ఒక లెటర్ పెట్టుకుని యూనియన్ మొత్తం పోయి లోకల్ గా ఉన్న అధికారులను ఎవరినన్నా కలవండి, ఎమ్మెల్యే గారిని ఎవరినో ఒకరు కలిసి ఏదో కొంచెం హెల్ప్ అడగండి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయి, ఇవి ఎవరికైతే అవగాహన లేవో వీటి గురించి దయచేసి వాలంటీర్లు అందరూ కూడా అర్థమయ్యేలాగా చెప్పండి. అదే విధంగా రెండు రాష్ట్రాల్లో కూడా, అంటే అటు ఆంధ్రాలో చూసుకుంటే ఈ పథకాలు కొంతమందికి, ఇందాక ఒక కాలర్ ఫోన్ చేశారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి మాత్రమే వర్తించే పథకాలకి ఆయన అప్లై చేసుకున్నారట, అది రాలేదని వాపోతున్నారు. ఓసీ అయ్యి ఉండి ఎలా వస్తుందని చెప్పిన ఆయన వినిపించుకునే సిచ్యువేషన్లో లేరు. దయచేసి అలాంటి వాళ్ళకి ఈ ఓడ్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరికి అర్హులో, ఏవే ఫామ్స్ ఉండాలో అనేవి దయచేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పమని ప్రత్యేకంగా విన్నవిస్తున్నాము. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, ఎక్కడి నుంచి అండి మీ పేరు? నా పేరు గౌరీ అండి. చెప్పండి గౌరీ గారు. విశాఖపట్నం నుంచి చేస్తున్నామండి. చెప్పండి. నేను బ్లైండ్ అండి. ఏంటండి? నేను బ్లైండ్ అండి. ఓకే, నాకు ఒక బాబు అండి. బాబు తోటి నాకు భర్త వదిలేశాడండి, నాకు పెన్షన్ తప్పించే ఆధారం లేదండి.
భర్త కూడా వదిలేశాడు. మాకు ఇంకా పెన్షన్ తప్ప ఏ ఆధారం లేదండి. ఇంటి కూడా అద్దె కట్టుకునే ఉంటున్నాం. పెన్షన్ వస్తుంది కదండి గవర్నమెంట్ తరఫు నుంచి? అవునండి, వేలు వస్తుంది పెన్షన్. మరి ఇంటి అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు మరి అన్ని అందులోనే చూసుకోవాలని. మీ రిలేటివ్స్ ఎవరు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా లోకల్ గా ఎవరినన్నా అధికారులను కలిసి మీ పరిస్థితి విన్నవించుకోండి, హెల్ప్ తీసుకోండి. ఎవరికి చెప్తున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదండి, పట్టించుకోవట్లేదు. ఇల్లు పెట్టాం, ఇల్లు రాలేదు. సరే మీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇవ్వండి మాకు. 970 4561 4561 503 503. గౌరీ విశాఖపట్నం. విశాఖపట్నం గౌరీ దాసరెడ్డి గౌరీ అండి. మాకు దాసరెడ్డి గౌరీ. అవునండి, చాలా ఇబ్బంది అయిపోతుందండి. సరే అండి గౌరీ గారు. అదే మాకు ఏదో రకంగా సహాయం చేస్తారని చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, నెల్లూరు నుంచి మాట్లాడండి అండి. మీ పేరు? నా పేరు రమణయ్య. రమణయ్య గారు చెప్పండి. ఈ కరోనాకి ప్రభుత్వం 10 బీపీ కాబట్టి 1000 రూపాయలు డబ్బులు ప్రకటించింది మేడం. దేనికండి? మేడం చెప్పండి. హలో మేడం చెప్పండి, అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి. బీపీ కార్డు మీద 10 మనిషికి 1000 రూపాయలు 10 కార్డుకి 1000 రూపాయలు డబ్బులు ప్రకటించింది మేడం. కరోనా టైంలో? అవును, లాక్డౌన్ టైంలో. డబ్బులు మా గ్రామ వాలంటీరు మా ఎండిఓ వాళ్ళు సమాధానం చెప్పకుండా తినేశారు మేడం. మేము పోయి సార్ అర్జీ పెట్టి చెప్పాను. ఓకే, చెప్తే ఆయన లెక్క చేయటం లేదు. తర్వాత లిస్ట్ కావాలి సార్, నా పేరు ఉందా లేదా చూసుకోవాలంటే ఆ లిస్ట్కి కూడా ఇవ్వనన్నారు. తర్వాత నేను సమాచార చట్టం కింద ఒక స్టాంప్ పోస్ట్ లో పంపించాను. ఓకే, వెరీ గుడ్. పోస్ట్ లో పంపిస్తే దానికి ఏం చేసిందంటే మాకు ఆన్లైన్ పని చేయటం లేదు, అందువల్ల మేము ఆ లిస్ట్ ఇవ్వలేము అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఒక లెటర్ పంపించారు మేడం మాకు. అది ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదు మేడం. గ్రామ పెద్ద చేతికి ఇచ్చామని కాసేపు చెప్తారు, అసలు ఇచ్చేది లేదు పోండి అని కాసేపు చెప్తారు. మీ ఒక్కడికే జరిగిందా, అలాగే ఎంత మందికి జరిగిందండి? లిస్ట్ వస్తే ఎంత మందికి జరిగింది తెలుస్తుంది మేడం. అంటే ఇప్పుడు చెప్తూ ఉంటారు కదండి, ఎవరికి వచ్చింది ఎవరికి రాంది తెలిసిపోద్ది కదండి. మీకు రాలేదు అలాగే ఎవరికైనా రాలేదా, లేకపోతే మీకు ఒక్కరికే ఆ ప్రాబ్లమా? మాకు ఒక్కరికే కాదు మేడం, ఇంకా ఒకరు కూడా ఉన్నారు, నేను ఉన్నాను. అది మేడం కలవాయి మేడం, నెల్లూరు జిల్లా. అయితే మార్నింగ్ టైము రెవెన్యూ శాఖ లో రచ్చ అని వచ్చిందండి, కాల్ చేయండి మార్నింగ్. సివిఆర్ న్యూస్ లో మార్నింగ్ 9 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తే నంబర్లో కాల్ చేసి మీ యొక్క నంబర్ ఇచ్చేయండి, ఎంఆర్ఓ గారిని లైన్లో తీసుకుని మాట్లాడతారు, ఎందుకు అట్లా జరిగిందో తెలుసుకుంటారు. ఇది కాదండి, ఈ డ్రైవ్ కాదు, దానికి ట్రై చేయండి, తప్పకుండా మీ సమస్యకి సొల్యూషన్ రావచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో నమస్తే అండి. లక్ష్మణ్ రావు గారు ఎక్కడి నుంచి అండి? చెప్పండి. మేడం గారు, అది మాది, మేము నాయబ్రహ్మస్ మేడం. ఓకే అండి. అయితే మాకు మొన్న ఒక 2-3 మంత్స్ బ్యాక్ అది జగనన్న గారు 10,000 ఇచ్చారు కదా మేడం. అయితే తర్వాత మళ్ళీ లేని వాళ్ళకి మళ్ళీ పెట్టుకోండి, మరొక నెలలో ఇచ్చేస్తామని చెప్పి అన్నారు మేడం. మీకు వచ్చింది కదండి ఆల్రెడీ పథకం? రాలేదు మేడం. రాలేదా? ఓకే, రెండో విడతలో వస్తుందని చెప్పారా? ఒక నెల రోజుల్లో మీరు పెట్టుకోండి, తర్వాత మళ్ళీ వస్తాయి అని చెప్పేసి అన్నారు మేడం. ఓకే, అది మాకు క్లారిటీ లేదు, అదే వస్తాయా రావాలి, రెండో విడతలో వస్తాయా? రెండో విడతలో వస్తాయి అని చెప్పారండి. మీకు ఇంకా రాలేదు అంటే టైం చెప్పారా? వాలంటీర్లను అడిగారా మీరు? అడిగాం మేడం. ఏం చెప్పారు? షాపు అన్ని ఫోటోలు తీసుకున్నారు, అన్ని కూడా చేశారు. నాకు తెలిసి కరోనా టైం కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చండి, మీరు ఫాలోఅప్ లో ఉండండి, వస్తుంది, అర్హులైన వాళ్ళందరికీ వస్తుంది అది. థ్యాంక్ యూ అండి. ఇటుక జిందగీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగితే తర్వాత యథావిధిగా జిందగీ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. స్టే విత్ అస్.